బాగుపడే పరిస్థితి ఉంటది కానీ ఆ పద్ధతి లేదు సహకారం లేదు ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయాలి ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హం బనాయింగి అంటే హం బనాయి అని చెప్పి బై ఆయా పైన పటారం లోన లోటారం చెప్పేది డంబాచారం ఒకటే ఒక మాట నేను అడుగుతా ఉన్నా దండం పెట్టిన నేను కడుపులో తలవెట్టిన నూట యాభై దరఖాస్తులు ఇచ్చిన నేనే స్వయంగా ఇచ్చిన కరువు జిల్లా పాలమూరు జిల్లా ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది కృష్ణా నదిలో మా వాటా తేల్చండి మీరే వచ్చి చెప్పిన మహబూబ్ నగర్లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాట మాకు ఎన్నిస్తారు నూరా నూట యాభై ఆరు రెండు వందల మూడు వందల నాలుగు వందల చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిది సంవత్సరాల టైం చాలదా ఎనిమిదేండ్లా ఎక్కడున్నది దేశం నీకు నీకు నా వాటా చెప్పడానికి ఎనిమిదేళ్ళు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి నీళ్ళు ఎప్పుడు రావాలి మా మనుమన్లా మునిమనుమన్లా లేకపోతే రానే రాదా ఇట్లే ఉండన్నా భారతదేశం ఉండన్నా మారన్నా ఈ దుస్థితి మన కండ్ల ముందు మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మీరు వింటున్నారు మాకు శాత కాదు వ్యవహారం చేయరాదు తప్ప నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం నీ కాలలో కట్టబెడతాం ఇదే జరుగుతుంది కదా మీరు చూస్తలేరా ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వాములు ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి గెలిచిన వాళ్ళని ఏళ్ళు పనిచేయనీయాలి మంచో చెడ్డను తేల్తుంది మళ్ళీ కోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం జరుగుతుంది మాకు శాత కాదు మేము చెయ్యము చేసేటంలో చేయనీయము ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం ఎందుకు మా దొంగతనం బయటపడుతుంది మా తెలివి తక్కువతనం బయటపడుతుంది మా డొల్లతనం బయటపడుతుంది ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది మీరు చెవుల నిండా వింటున్నారు కళ్ళతో టీవీలలో చూస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పే చిన్న విషయం కాదు ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది ఈరోజు కూడా నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి యువకులు మేధావులు పెద్దలు చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్పందించాలి తెలియని వాళ్ళకు తెలియజెప్పాలి చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాకెందుకులే నీకెందుకులే అని అనుకుంటే కాదు కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి చర్చ జరగాలి మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో మీరుండే ఊర్లో ఈ చర్చ పెట్టాలి ఏం జరుగుతుంది ఇలా దేశంలో మాటలేమో కోటలు దాటుతాయి తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేండ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళియకపోతే వచ్చే ఎలక్షన్లు నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడ అని చెప్పిన ఇరవై నాలుగు గంటల కరెంటు రెండేళ్ల లోపల ఇచ్చి తీర్థమని చెప్పినాం ఆనాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేళ్ళ లోపల నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తే నేను కూడా నీ గులాబీ కండువా అప్పుకుంటాను నా అతను అసెంబ్లీలో ఛాలెంజ్ చేసింది ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతు నచ్చేవాడైనా కోనాయని అడుగుతుండా నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుట్టగోలు పోయినాం బతుకులేక వలసలు పోయినాం వాళ్ళ జర బాగుపడాలి జరంత ముఖాలు తెల్లబడాలి అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాల ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పు లేకుండా ఉంటేనే ఒక అది అసలైన బంగారు తెలంగాణని నమ్మి ఆ పని మేము చేస్తూ ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి వెయ్యో రెండు వేల కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది మీ కళ్ళ ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను కానీ మీరు గమనించాల్సింది ఏంటి ఏం జరుగుతుంది మంత్రి పథకం మనకు ఉన్నట్టు మీ కర్ణాటక బార్డర్ ఉంది పక్కనే ఇలా ఏ విధంగా ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంది ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా త్రాగడానికి నీళ్ళు లేవు గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండదు సిగ్గుపోతుంది చెప్తే డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం తర్వాత డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం తర్వాత ఇన్ని డంభాచారాలు ఇన్ని ప్రసారాలు ఇన్ని ఈస్ట్ మన కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు కరెంటు కోతలు మంచినీళ్ళ కోతలు మంచినీళ్ళు రావు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు రోజుకు నాలుగు ఐదు పది ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం మా గతి ఘోరంగా ఉన్నది ఇళ్ళల్లో పొక్కలు తవ్వుకున్నాం అవి నింపుకోవాలి పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు ఎందుకు ఎందువల్ల ఇంత కొత్త రాష్ట్రం దాకా గరీబున్న రాష్ట్రం తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలు ఎందుకు అయితే లేదు తమిళనాడులో ఎందుకు అయితే లేదు మధ్యప్రదేశ్లో అయితే లేదు అక్కడ మంత్రులు లేరా ముఖ్యమంత్రులు లేరా మాట్లాడే వాళ్ళు లేరా దయచేసి ఆలోచన చెయ్యాలి ఒక్కొక్క మాట యాదికొస్తే మనది మనకే భయమవుతుంది ఎరువు బస్తాలు కావంటే కూడా వేయాలి ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు మనం కండ్లారా చూసినాం అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని చూసి స్పందించడం పోయి దీని మీద కన్నీరు పెట్టుకొని ఇక్కడ కట్టబెట్టాలి అడ్డం పడాలి వచ్చే పైసలు రాకుండా చేయాలి నిధులు ఆపాలి ఎఫ్ఆర్బిఏ మీద కోతలు పెట్టాలి ప్రగతిని అడ్డుకోవాలి వాళ్ళని చేస్తారా ఇది మంచిదేనా చేయదగ్గదేనా నేను మాట్లాడుతూ ఉంటే మా మంత్రులతోని ఎమ్మెల్యేలతో మాట్లాడుతుంటే సందర్భం వస్తే నేను చెప్తా ఉంటా ఈడ కాదు కానీ పోయి గద్వాల కడ పెడతానంటే గద్వాల మనది కాదా అలంపూర్ మనది కాదా అచ్చంపేట మనది కాదా తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే ఎక్కడొచ్చినా మనదే కదా అని మాట్లాడతాం ప్రతి ఇంచ్ మనదే కదా ప్రతి మనిషి మనం కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా దేశ ప్రధాని చేయాల్సిన పనేనా కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా పనికి మనల్ని అడ్డం పెట్టి మేము పనిచేయం మిమ్మల్ని చేయనీయం డబ్బు ఇవ్వాలని ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం ఇదా ఇదే నా పద్ధతి ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు ఏం అర్థం చేసుకోవాలా నువ్వెట్లా మేము అట్లా గెలవలేదా మాకు ప్రజలు ఓట్లేయకుండానే గెలిచినామా ఏం కారణం చేత కూరగొడతావు బెంగాల్కు పోయి మమతా బెనర్జీ నీ పార్టీ నలభై మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పచ్చునా ఈ భారతదేశమైనా దీనికోసమైనా మనం కలలు కన్నది ఆనాడు మహాత్ముడు అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా దయచేసి ఆలోచన చెయ్యాలి ప్రజలకు మంచి చేసేది లేదు మంచి నీళ్ళే శాత కాదు సాగునీయే శాత కాదు కరెంటు ఇవ్వడం శాత కాదు ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు పేదలను ఆదుకోవడం శాత కాదు ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు ఉన్నాయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా ఇదే నా దేశం ఈ దేశమైనా మనం కోరుకున్నది దయచేసి యువకులు విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బ తింటాం ఆగమైపోతాం నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎవరో చిల్లరగాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను ఉన్నాను అది గమనించకపోతే అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతాయి ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది ఒక పార్టీ కోసం కాదు ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టి ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి మంచి మేలైన నాయకులు ఇబ్బందులు పెట్టి ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండార చూస్తా ఉన్నాం ఎక్కడ నువ్వు ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా